దసరా దసరా లేనట్లే విడుదల డౌటే రాబోయే పండుగ నాటికి తెలుగుదేశం పార్టీ మేనిఫెస్టో డౌటే రాజమండ్రిలో జరిగిన మహానాడులో చంద్రబాబు నాయుడు మినీ మేనిఫెస్టోను ప్రకటించిన విషయం తెలిసిందే మినీ మేనిఫెస్టో పేరుతో ఆరు హామీలను ప్రకటించి వాటిని సూపర్ సిక్స్ అని ప్రకటించారు పూర్తి స్థాయి మేనిఫెస్టోపై కసరత్తు చేసి దసరా పండుగకు మేనిఫెస్టోను ప్రకటించబోతున్నట్లు అప్పట్లో చెప్పారు దానికి తగ్గట్లే మేనిఫెస్టో రెడీ చేయడానికి కమిటీలను కూడా నియమించారు అయితే సడన్ గా స్కిల్ స్కామ్ లో పోయిన నెలలో చంద్రబాబు అరెస్ట్ అయి రాజమండ్రి జైలులో రిమాండ్లో ఉన్నారు మరో పద్నాలుగు రోజులు రిమాండ్లో నుండి బయటకు వచ్చే అవకాశం లేదు చంద్రబాబు ఎప్పుడైతే అరెస్ట్ అయ్యారో అప్పటి నుండి పార్టీ కార్యక్రమాలు కూడా నిలిచిపోయాయి దాంతో దసరా పండుగకు పూర్తిస్థాయి మేనిఫెస్టో ప్రకటన అసాధ్యమని తేలిపోయింది ఇదే సమయంలో జనసేనతో పొత్తు ఖాయమైపోయింది అందుకనే రెండు పార్టీలు దేనికది కాకుండా ఉమ్మడిగా మేనిఫెస్టోని రెడీ చేయాలని డిసైడ్ అయింది ఈ విషయంపైనే జనసేన అధినేత పవన్ కళ్యాణ్ మాట్లాడుతూ రెండు పార్టీల ఉమ్మడి మేనిఫెస్టో రెడీ అవుతుందని ప్రకటించారు రెండు పార్టీలు కలిసి ఉమ్మడి మేనిఫెస్టోను ప్రకటించేటట్లయితే మరి ఇంతకాలం చంద్రబాబు పవన్ విడివిడిగా ప్రకటించిన హామీల మాట ఏమిటి అన్నది పెద్ద ప్రశ్న ఇప్పటి వరకు ఇచ్చిన హామీలను ఉమ్మడి మేనిఫెస్టోలో చేర్చుతారా లేకపోతే వాటినే మరో రూపంలో మేనిఫెస్టోలో పెడతారా అన్న విషయంలో క్లారిటీ లేదు చంద్రబాబు బెయిల్పై విడుదలయ్యేంత వరకు టీడీపీ తరఫున మేనిఫెస్టోపై కసరత్తు జరిగే అవకాశం లేదని పార్టీ వర్గాలు చెబుతున్నాయి కానీ పవన్ ఏమో ఉమ్మడి మేనిఫెస్టోపై కసరత్తు చేస్తామని ప్రకటించారు నిజానికి మేనిఫెస్టో కసరత్తు చేసే అర్థం కావడం లేదు మేనిఫెస్టోపై ఏమి కసరత్తు జరిగినా టీడీపీ తరఫున జరగాల్సిందే టీడీపీ తరఫున కూడా మేనిఫెస్టో షో టైమ్ సంస్థ నిపుణులే కసరత్తులు చేస్తున్నారు చంద్రబాబు అరెస్టుతో ఎక్కడ కసరత్తు అక్కడే ఆగిపోయింది ఒకవైపేమో ఎన్నికలు ముంచుకొచ్చేస్తున్నాయి మరో మరోవైపేమో చంద్రబాబు విడుదల అనిశ్చితిగా తయారైంది ఈ నేపథ్యంలో మేనిఫెస్టోపై ఏం చేస్తారో చూడాల్సిందే